మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు ఏల్నాటి అష్టమ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కేవలం వారి మీదే ఉంటుందా, లేనట్లయితే వాళ్లకు ఉండేటువంటి రిలేషన్స్ మీద ఆ యొక్క ప్రభావం ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఈ విషయాన్ని మనిషి ఎలా గుర్తించాలి, ఆ యొక్క విషయాలను ఎలా బలపరుచుకోవాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు ఏవైతే నేను చెబుతున్నానో, చెప్తుంది నేనైనప్పటికీ నా నోటి నుంచి పలికిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఈ విషయాలు తెలుసుకొని అందరూ మీ యొక్క జీవితాలను చక్కగా బాగుపరుచుకోవాలనేటువంటి భావనతో ఈ యొక్క విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా ఏంటంటే, ఏల్నాటి శని ఆర్ అర్ధాష్టమ శని ఆర్ అష్టమ శని అనగానే ఫస్ట్ వాళ్ళకి ఒక భయం, నేను ఆర్థికంగా కిందన పడిపోతానేమో, లేకపోతే మరొకటి ఏంటంటే నేను కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అవుతుందేమో, సంతాన సంబంధం విషయంలో ఎలా ఉంటుందేమో, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అయితే నేనేమంటానంటే, ఒక ఏల్నాటి శని వచ్చినప్పుడు శని 12వ స్థానంలో ఉన్నాడా, లేకపోతే రాశిలో అంటే లగ్నంలో ఉన్నాడా, 2వ స్థానంలో ఉన్నాడా అనే దాన్ని బట్టి ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఒక్కోసారి మనకి అర్ధాష్టమ శని వస్తుంది, ఉన్నప్పుడు అది ఏ రాశి నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంది, అష్టమ శని ఉంటుంది ఏ రాశి నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏల్నాటి శని కానీ అర్ధాష్టమ శని అష్టమ శని కానీ మన కర్మలను మనకు అందిస్తూ ఉంటాయి, కానీ మన ఎదుగుదల ఎక్కడా ఆపవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఎన్టీ రామారావు గారు ఏల్నాటి శనిలోనే సీఎం అయ్యారు, జగన్ ఏల్నాటి శనిలోనే సీఎం అయ్యాడు, పిఎం మోడీ ఏల్నాటి శనిలోనే పిఎంగా చలామణి అవుతున్నారు, చలామణి అయ్యారు ఇంతకాలం కూడా. అయితే నేనేమంటానంటే, ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఏదైతే వీడియో ఉందో ఇందులో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే మనం ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం అభివృద్ధి పడగలుగుతాము, అండ్ ప్లస్ జాగ్రత్త కూడా పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఒక్కొక్క రాశికి, అంటే మనకి ఇప్పుడు ఏ రాశులకైతే ఏల్నాటి శని ఉందో, ఏ రాశులకైతే అర్ధాష్టమ శని ఉందో, ఏ రాశులకైతే అష్టమ శని ఉందో, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఏల్నాటి శని ఇంకొక రాశికి ఉంది, అది ఎవరికి అంటే మకరము. ఈ యొక్క మకరము మకర రాశి వారికి ఇంకా ఎంతకాలం ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల చిల్లరుందండి, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు, 3 నెలలు 4 నెలలు ఉంది మహా అంటే. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి అనుభవించేశారు ఏల్నాటి శని ప్రభావాన్ని. ఇప్పుడు దేని మీద పడుతుంది దీని ప్రభావము, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే శని భగవానుడు మకరం వారికి 2వ స్థానంలోకి వచ్చున్నాడు. ఇప్పుడు 2 అంటే ఏంటంటే కుటుంబం. అయితే ఓన్లీ కేవలం కుటుంబం మీద పడుతుందా, ధనం మీద పడుతుందా అంటే శనికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేకమైన ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ఆస్పెక్ట్స్తో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఇది 3, 7, 10 స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి శనికి. అలాగే మరొకటి ఏంటంటే, 5, 9 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలతోనూ ఆ స్థానాలతోనూ కొంచెం భృగునందనాడి పరంగా సంబంధాలు కూడా పెట్టుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే, 1, 2లో ఉన్నందుకు కుటుంబం, ముఖ్యంగా కుటుంబం ఇక్కడ. అలాగే ధనము కుటుంబము మీద అతని కంట్రోల్ పెరిగింది. అయితే మరి ఇక్కడ ధనము కుటుంబం విషయంలో నేను మొత్తం పోతుందా అండి, ఏమి కంగారు పడకండి. ఎందుకంటే మీ జన్మజాతకంలో ధనయోగాలు ఇచ్చే దశలు నడిస్తే సెనెంటర్ అయినప్పుడు అద్భుతమైన ధనయోగాలు ఇస్తాడు, ఇంకా
నెలకో లక్ష సంపాదించేవాడు 4 లక్షలు సంపాదించే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ స్థాహత్వం బట్టి 10,000 సంపాదించేవాడు 40,000 సంపాదించే ఆస్కారం ఉంటుంది, 1,00,000 సంపాదించేవాడు 40,000,000 సంపాదించే ఆస్కారం ఉంటుంది. నేను చెప్పేది అది. అంటే ఏంటి, రెండో స్థానంలోకి వచ్చేసాడు, ధనం మొత్తం పోతుంది అని అనుకోవడానికి లేదు. బాగుంది, అక్కడ గ్రహం అద్భుతంగా కూడా ఉంటుంది. మీకు గతంలో కూడా చెప్పాను ఏలనాడు సెంత సమయంలోనే, అందుకని నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మోడీ కానీ జగన్ కానీ మన సీనియర్ ఎన్టీఆర్ వారు కానీ వాళ్ళందరూ సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారని, అర్ధాష్టమ శని అష్టమ శని ఏలనాడు శనిలోనే. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకటి కుటుంబం మీద వస్తుంది, రెండవది ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల మీద చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సాటర్న్ ఇక్కడ కేవలం ఆయన ఉన్న ఆయన కుంభంలో ఉండడం కాదు, సెకండ్ హౌస్లో ఉండడం కాదు, కేతువు యొక్క కనెక్టివిటీలో ఉన్నాడు ఆయన. మనం మామూలుగా ఉండడం వేరు, మన మీద ఒకరి ప్రభావం ఉండడం వేరు. గుర్తుపెట్టుకోండి, మన మీద ఒకరి ప్రభావం ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానం కానీ మనకున్న ఇది కానీ వేరే ఉంటుంది. మనం మన వెనకతలు ఒకరు ఉన్నారు, ధైర్యం వేరే రకంగా మాట్లాడతాం. మన ఒక థ్రెట్ ఉంది, ఇంకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పులు చేసే విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. రెండవది ఏంటంటే, ఇది ఇంకొక కోణంలో ఎలా చెప్పుకోవాలంటే, ఒక్కొక్కసారి తమ్ముడో అన్నో అప్పు చేస్తాడు, మీరు వెళ్ళి మధ్యవర్తిగా ఉంటారు. తమ్ముడో అన్నో పాపం బిజినెస్ చేస్తాడు, లాస్ అయిపోతాడు, ఆయన ఐపీ పెట్టేస్తాడు, లేకపోతే ఆయన ఏదో ఇబ్బందులు ఉంటాడు, మిమ్మల్ని నచ్చి పట్టుకుంటుంటారు. అంటే నేనేమంటానంటే, తమ్ముడికో అన్నకో హెల్ప్ చేయకూడదని నేను చెప్పట్లా. వాట్ ఈస్ ద కండిషన్, స్థితి ఏమిటి చూసుకొని అడుగు వేయండి. అలాగే ఈ శని భగవానుడి యొక్క ప్రభావం ఇంకో దగ్గర ఎక్కడుంటుంది అంటే, చూసుకున్నట్లయితే ఈ 159 ఆస్పెక్ట్ మాత్రమే కాకుండా థర్డ్ హౌస్ మీద, అంటే ఫోర్త్ హౌస్ మీద ఉంటుంది థర్డ్ ఆస్పెక్ట్తో. ఇక్కడ ఒక్కోసారి మనం చూడండి, లోన్స్ తీసుకుంటూ ఉంటాం గృహం గురించో ఏదో, అంటే మన దీనికంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా వెళ్తాం. అంటే ఉదాహరణకి ఒక ల్యాండ్ కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకోవడానికి ఒక 50 లక్షలు 70 లక్షలు ఎంత అవుతుంది, ఇంకొంచెం లగ్జరీగా కట్టుకోవాలి, ఇంకొంచెం దాని మీద ఎఫర్ట్ పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి కట్టేస్తాం. ఈ 30 లక్షలు ఎక్స్ట్రాగా తీసుకొచ్చాం అప్పు, ఇంటి గురించి తీసుకొచ్చాం. అప్పటి వరకు బాగా సాగుతున్నటువంటి బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కొంచెం డౌన్ అయింది అనుకోండి, ఇదంతా ఎఫెక్ట్ పడుతుంది. అంటే నేనేమంటానంటే, ఈ ఫోర్త్ హౌజ్, సెకండ్ హౌజ్, సిక్స్త్ హౌజ్ మీద ప్రభావం ఉంది. సో ప్రాపర్టీ, రుణము, ధనము ఈ కాంబినేషన్లో తిరుగుతూ ఉంటుంది మకరం వారికి. సో కేర్గా ఉండండి. అలాగే అతని దృష్టి అష్టమం మీద పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అష్టమం మీద పడుతుంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, షేర్ మార్కెటింగ్ చేసే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అలాగే 159 యాక్సెస్లో 10th హౌస్ మీద పడుతుంది. అందుకని ఏంటి, ఉద్యోగం విషయంలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అన్ని సంవత్సరాల నుంచి బాగానే చేస్తారు, ఏమవుతుందో తెలుసు, సడన్గా మానేస్తారు. ఎందుకు మానేసావంటే, ఏమో నాకు తెలియదు, నాకు నచ్చలేదు, మానేసా. బికాజ్ ఆఫ్ 10th హౌస్లో కేతు ఉన్నాడు, మీకు శని యొక్క ప్రభావం ఉంది దాని మీద, అందుకని మానేయాలనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు. నాకు ఇది వద్దు, నేను ఇంకోటిదో బిజినెస్ పెట్టుకుంటాను, ఇంకోటి నేను వెళ్ళిపోతాను, విదేశాలకు వెళ్ళిపోతాను, సడన్గా మానేసిన ఏదో చదువుకుంటా అంటారు కొంతమంది. మరి ఇల్లు ఎట్లా గడవాలంటే నో ఆన్సర్, అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. బట్ నేనేమంటానంటే, మీకు ఉద్యోగంలో ప్రెషర్ ఉంటుంది, ఈ టైంలో ఒత్తిడి ఉంటుంది. మీరు ఈ టైంలో కనుక వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ లేదా ఏ తిరుపతికి కానీ మీరు కంటిన్యూస్గా ప్రోగ్రామ్ కనుక పెట్టుకున్నట్లయితే అది రివర్స్ అవుతుంది. అంటే ఆ ఉన్న ఒత్తిడి కాస్త మంచి అద్భుతమైన స్థానాలు కూడా తీసుకెళ్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సమయంలో పర్టికులర్గా మకర రాశి వారు 2వ స్థానం మీద ఉంది, 8వ స్థానం మీద ఉంది, అండ్ 159 యాక్సిస్లో 6వ స్థానం మీద పడుతుంది. సో ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే ఈ రాశుల మీద ఈ కాంబినేషన్స్లో పడుతుందో, వీరికి మాత్రం సంతానం మీద పెద్ద ఎఫెక్ట్ పడదండి, గుర్తుపెట్టుకోండి.
ఒక్కొక్క రాశి మాదికి సంతానం మీద పడితే ఒక్కొక్క రాశి వారికి ఈ రాశి వారికి మకరం వారికి ఏమవుద్దంటే మేనమామ మీద పడుతుంటుంది ఎఫెక్ట్. అంటే మేనమామ వాళ్ళతో మేనరకం వాళ్ళతో ఏదో తెలియని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు లేదా ఒక ఆస్తి సంబంధంగా దీని మీద పడుతూ ఉంటుంది లేదా మదర్ సంబంధంగా దీని మీద పడుతూ ఉంటుంది కాంబినేషన్ జాబ్ పరంగా దీని మీద పడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో మీరు చేయాల్సిన రెమెడీ ఏమిటి అంటే చక్కగా శనివారాలు తైలంతో మొత్తం నూనె మొత్తం ఒంటికి రాసుకొని నీట్గా స్నానం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం లేదా ఆంజనేయ స్వామి టెంపుల్ గోశాలకు వెళ్ళి చక్కగా గోవుకు బెల్లం తినిపించండి. ఇవి దైవికంగా చేసుకోవాల్సినటువంటివి. మరి మనుష్యులుగా మనం పుట్టాం కాబట్టి మన తోటి వారితో ఎలా ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా కిందం చేసే పని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. శని పని వాళ్ళకి కారకుడు, ఆటోమేటిక్గా పాజిటివ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క వర్క్ చేసే వాళ్ళకి ఒక్కొక్క కర్మ చేసే వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటుంది. గురుగ్రహం ఉంది బ్రాహ్మణులు లేదా పురోహితులు అంటే దైవ కార్యాలు చేసే వాళ్ళందరికీ గురుగ్రహం సంబంధం ఉంటుంది. అది క్యాస్ట్ ఒకటే కాదు, మీరు ఏదైనా కానివ్వండి. అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉంటారు, శుక్రగ్రహం సంబంధం ఉంటుంది. ఒక రకరకాల విదేశీ సంబంధించిన వాటిలో ఎక్కువ రాహుగ్రహ ప్రభావం ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను మీకు, వాళ్ళు బాధపడితే అక్కడ నుంచి వచ్చిన నెగిటివ్ అలా వస్తుంది. వాళ్ళు బాగు వాళ్ళు ఆనందంగా ఉంటే అక్కడ నుంచి వచ్చే పాజిటివ్ అట్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్తాము, వాళ్ళు ఆశీర్వదిస్తారు, అక్కడ నుంచి గురువు యొక్క పాజిటివ్నెస్ వస్తుంది అక్కడ నుంచి. ఇది మీరు అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము పర్టికులర్గా ఈ సమయాల్లో బద్దకించకండి. ఇవాళ చేయాల్సిన పని ఇవాళ చేసేయండి, లేదా రేపటి పని కూడా ఇవాళ చేసేసేయండి. నిద్ర వస్తూ ఉంటుంది, నిద్రపోకండి. అలాగే రెగ్యులర్గా ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళడము, ఇందాక నేను చెప్పినట్టుగా ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శని భగవానుణ్ణి చూసి భయపడ్డం కాదు, పక్క నుండి ఆయన నడిపిస్తాడు, అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందిస్తాడు. శ్రీమాత్రే నమః.